ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఆగమన కాలపు నాలుగవ మంగళవారము నీవు గర్భము ధరించి కుమారుని కందువు మొదటి పఠనము యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము ఏడవ అధ్యాయము పదయవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఆ దినములలో ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనుము ఆ గుర్తును పాతాలము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకొనవచ్చును కాని ఆహాసు నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అని అనెను అంతటా ఇషయ ఇట్లనెను దావీదు వంశజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుడిని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారునికని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును లోనికి రానిండు మహిమాన్వితుడైన ప్రభువు అతడే ప్రభువును లోనికి రానిండు మహిమాన్వితుడైన ప్రభువు అతడే ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు వివాహము కన్యక కన్యకయొద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూతలోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మా నేను పురుషుని గదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేం సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలజబెత్తమ్మను చూడము ఆమెకు వయసు మల్లినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక